తెలంగాణలో మొదటి డోసు వాక్సినేషన్ ను తాత్కాలికంగా నిలిపివేసింది ఆరోగ్య శాఖ. తెలంగాణలో రేపటి నుంచి కోవిడ్ సెకండ్ డోసు మాత్రమే ఇవ్వాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 వరకు కోవిడ్ వాక్సిన్ మొదటి డోసు నాపేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నట్లుగా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. తెలంగాణలో మొదటి డోసు వాక్సినేషన్ ను తాత్కాలికంగా నిలిపివేసింది ఆరోగ్య శాఖ. తెలంగాణలో రేపటి నుంచి కోవిడ్ సెకండ్ డోస్ మాత్రమే ఇవ్వాలని ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 వరకు కోవిడ్ వాక్సిన్ మొదటి డోసు నాపేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రెండో డోసు తీసుకోవాల్సిన వారు 11 లక్షల మంది ఉన్నట్లుగా ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.